హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య ఇవాళకి మన వీడియో వచ్చేసి క్యారమెలైజ్ టీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేయండి నేను ఏ వీడియో చేసినా మీకే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మనం నార్మల్గా ఎప్పుడు చేసుకునే టీ పౌడరు మసాలా టీ అలా కాకుండా ఇలా ఒకసారి క్యారమలైజ్ టీ చేసుకున్నాం అనుకో కొంచెం చేదుగా చాలా బాగుంటుంది టీ మాత్రం సో ఇక లేట్ అయితే చేయకుండా అయితే వెళ్ళిపోదాము దానికోసం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్నాను కొంచెం మందంగా ఉండాలి నేనైతే టీ ప్యాన్ పెట్టుకున్నాను ఆ విధంగా పెట్టుకున్న తర్వాత మనకి టీకి సరిపడా షుగర్ వేసుకోవాలి మీ స్వీట్నెస్ ఎంత తాగుతారో అంత వేసుకోండి ఆ విధంగా అంతా వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయొద్దు ఆ విధంగా కలుపుకుంటూ దాన్ని క్యారమలైజ్ అవ్వనివ్వాలి చూసారు కదా ఆ విధంగా క్యారమల్ అవుతూ ఉంటుంది ఆ విధంగా కావాలి మరీ ఎక్కువగా అయితే బ్లాక్గా అయిపోవద్దు ఈ విధంగా ఉండాలి లేదంటే ఎక్కువ వచ్చిందనుకో మరీ చేదెక్కిపోతుంది ఛాయ్ మాత్రం చూసారు కదా ఆ విధంగా ఉండాలి మనకి పాకం అనేది తర్వాత దాంట్లోకి మనం ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకోవద్దు ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత చూసారు కదా అట్ట కట్టినట్టు అయింది వాటర్ వేస్తే ఏం పర్వాలేదండి ఈ విధంగా మళ్ళీ వాటర్ వస్తుంది కొంచెం మరిగితే చూసారు కదా మనకు టీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను మీరు టీ పౌడర్ని పట్టి మీకు కావాల్సినంత వేసుకోండి తర్వాత కొంచెం యాలకుల పొడి వేసుకోండి మీ దగ్గర యాలకుల పొడి లేకపోతే రెండు యాలక్కాయలను దంచైనా వేసేసుకోండి చూసారు కదా ఈ విధంగా మరిగించుకోవాలి దాన్ని డికాషన్ ఆ విధంగా మరిగిన తర్వాత దీంట్లోకి మనం ఒక పావు గ్లాస్ పాలు అయితే వేసుకోవాలి చిక్కటి పాలు వేసుకోవాలండి చాయ్ అప్పుడే బాగుంటుంది చూసారు కదా ఆ విధంగా పాలన్నీ వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలపాలి కలిపి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక త్రీ మినిట్స్ అట్లా మరిగించుకోవాలండి చూసారు కదా పైన ఆ విధంగా తేట కట్టాలండి ఇది ఊరికే తేట కడుతుంది ఛాయ్ కలర్ కూడా కొంచెం తిక్కుగా వస్తుంది కాబట్టి మీరు చాకపత్ని అదే టీ పౌడర్ని కొంచెం చూసి వేసుకోండి చూసారు కదా ఆ విధంగా మరిగించుకోవాలి చూసారు కదండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మరిగించుకోవాలండి లేదంటే హై ఫ్లేమ్లో పెట్టామనుకో మనం ఒకటేసారి రెండు పొంగలు వచ్చేస్తుంది సరిపోతుంది ఇంకా అసలు మరగదు ఛాయ్ మాత్రం కానీ టీ ఎప్పుడైనా మరిగితేనే టేస్ట్ బాగుంటుంది సో అందుకే మనం మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని టీ చేసుకోవాలి చూసారు కదా మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ అయిపోయిన తర్వాత ఆ విధంగా పొంగుతుందండి మనం హై ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు నాలుగు పొంగులు వచ్చిన తర్వాత దీన్ని అయితే ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ని స్టవ్ని ఆఫ్ చేసేసుకొని మంచిగా ఛాయ్ బిస్కెట్ తినొచ్చు సమోసా చాయ్ ఎట్లనైనా దీన్ని ట్రై చేయొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా క్యారమలైజ్ టీ చేసుకోండి దీన్ని బెల్లంతో కూడా చేసుకోవచ్చండి మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చేయండి నేను బెల్లంతో కూడా చేసి చూపిస్తానండి చేసారు కదా చాలా బాగుంటుంది దీని టేస్ట్ మాత్రం నార్మల్ టీ కాకుండా ఇలా ఒకసారి చేసుకొని చాలా బాగుంటుంది మీకు ఈ క్యారమెలైస్ టీ టేస్టీగా బాగా రావాలి అనుకుంటే మనకు అక్కడ షుగర్ క్యారమెల్ చేసాం కదండి అది ఓవర్గా మాడిపోకుండా లైట్ గోల్డ్ కలర్ లో వచ్చినప్పుడు మాత్రమే దాంట్లోకి వాటర్ అయితే యాడ్ చేసుకోండి మళ్ళీ చిక్కటి పాల యాడ్ చేసుకోండి చాలా బాగా కుదురుతుంది టీ మాత్రం అంతేనండి క్యారమలైజ్ టీ అయితే రెడీ అయిపోయింది నేను చూపించిన విధంగా మీరు కూడా ఈ క్యారమలైజ్ టీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి ఈ టీని చేసి చూపించిన విధానం మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్